అయితే యువతలో వైబ్రేషన్ స్టార్ట్ అవుతుందో, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తోంది. అయోధ్యకి శ్రీరామచంద్రుణ్ణి తీసుకొచ్చిన మహాన్ భావులు, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, భారతదేశపు శక్తిని ప్రపంచ పటంలో చాటి చెప్పిన మహాన్ భావులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక నమస్కారం. భారతదేశానికి అభివృద్ధితో పాటు కావాల్సింది సమాజానికి, భారతదేశపు సమాజానికి గుండె ధైర్యం, శత్రు దేశాల మీద పోరాడగలిగే శక్తి, ముందుకొస్తుంటే నిలవరించగలిగే శక్తి. కశ్మీర్ మనది కాదు అంటే ఇది మనది అని చెప్పి ఆర్టికల్ 370ని రద్దు చేసిన బలమైన, మనందరికీ ప్రియతమైన నాయకులు. ఈ దశాబ్ద కాలంలో ఒక్క ఉగ్రవాది కూడా భారతదేశం వైపు కన్నెత్తాలంటే భయపడే పరిస్థితికి మొత్తం భారతదేశాన్ని, కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారతదేశాన్ని ప్రపంచ చిత్రపటంలో మనందరికీ గర్వంగా నిలబెట్టిన వ్యక్తి. శేషేంద్ర గారి కవిత చదువుతున్నప్పుడు నాకు నరేంద్ర మోదీ గారు గుర్తొస్తారు. సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు, పర్వతం ఎవడికి వంగిస్తలాం చేయదు, తుఫాను గొంతు చిత్తం మనడం మెరగదు. నేనింత కలిపి పిడికిడి మట్టే కావచ్చు, కానీ గొంతెత్తితే భారతదేశపు మువ్వెన్నెల జెండాకున్నంత పొగరుంది. ప్రధానమంత్రి గారు గొంతెత్తితే భారతదేశ ప్రతి భారతీయుడు వెన్ను ప్రతి అణువణువు కదులుతాయి. కేవలం సంక్షేమం కాకుండా అభివృద్ధి, ప్రతి ఒక్కరికి ఉపాధి, పరిశ్రమలు, ప్రతి ఒక్కరికి మనకి సాగునీరు, తాగునీరు ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేయగలుగుతా ఉన్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి గారు చేస్తున్న ఈ పథకాలని రాష్ట్ర ప్రభుత్వం ఎలాగ దీనిని వైసీపీ పథకాలుగా చేసుకుంటుందో, ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన పథకాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం వైఎస్ఆర్ ఫసల్ భీమా యోజన కింద 90% రైతులకి తీసుకొని కూడా అందించలేదు. ప్రీమియం ఇవ్వకపోవడం వల్ల ప్రధానమంత్రి గారి భీమా యోజన పథకాన్ని పేరు మార్చి కూడా ఇవ్వలేదు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నుంచి, ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినా కానీ దానికి తగ్గ నిధులు ఇవ్వకపోవటం వల్ల రైతులు నష్టపోయారు. పిఎం పోషణ పథకం నుంచి చిన్నబిడ్డలకి ఫ్రీ లంచెస్ కానీ, మధ్యాహ్నం పూట ఉచిత భోజనాలు కానీ ఇస్తా ఉంటే దానిని వైఎస్ జగన్ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కింద చెప్పే మార్చుకున్నారు. మిషన్ వాత్సాలయ, మిషన్ శక్తి ఈ పథకాలని జగన్ వైఎస్ ప్రభుత్వం జగనన్న గోరుముద్ద, జగనన్న పాలుగా దాన్ని ప్రధానమంత్రి గారి పథకాలని మనకి రాష్ట్ర పథకాలుగా చేస్తా ఉన్నారు. జగన్ జాతీయ ఉపాధి హామీ పథకాలని ఇళ్లకి మళ్లించి, అలాగే కేంద్రం ఇస్తున్న, ప్రధానమంత్రి గారు ఇస్తున్న 1,80,000 రూపాయలు ఒక్కొక్క ఇంటికి ఇస్తా ఉంటే దానికి వైఎస్ జగనన్న కాలనీలు పేరు పెట్టుకున్నారు. అలాగే మనకి ప్రతిరోజు 38 కిలోమీటర్ల హైవే నిర్మితం జరుగుతుంది ప్రధానమంత్రి గారి నాయకత్వంలో. మనకి కావాల్సింది ఈ రోజున, నేను ప్రధానమంత్రి గారిని, కేంద్ర నాయకత్వాన్ని ఒకటే కోరుకున్నాను. మాకు లక్షలాది యువతున్నారు. ఏమన్న జాతీయ మనకి ఛానల్లో కూడా చెప్పాను, ఆంధ్రప్రదేశ్ భారతదేశ
తాలూకు పేట్రియట్ దేశభక్తిని అణువును నా గుండెలో నింపుకున్న సమాజం ఇది. పింగళి వెంకయ్య గారు మువ్వెన్నెల జెండాని రూపుదిద్దిన రూపశిల్పి పింగళి వెంకయ్య గారు. మా అందరికీ జాతీయోద్యమం, జాతీయ స్ఫూర్తి కొండంతుంది. హిమాలయ పర్వతాలు ఉంది, హిమాలయ పర్వతం అంత ఉంది. మేము కోరుకునేది కూడా ఈ రోజున ఎందుకు ఎలయన్స్ని మేము కోరుకున్నాం, ఎందుకు ప్రధానమంత్రి గారి ఆశీస్సులు ఈ కూటమికి కావాలి, మనకి టీడీపీ జనసేన కూటమికి ఎందుకు ప్రధానమంత్రి గారి ఆశీస్సులు కావాలి అంటే, మొత్తం వికసిత్ భారత్, వికసిత్ భారత్ ఉంటే మొత్తం భారతదేశం అంతా అమృత ఘడియలుంటే, ఒక ఆంధ్రప్రదేశ్లోనే వైఎస్ జగన్ పాలనలో విష ఘడియలు. ఎటు చూసినా ఇసుక దోపిడీ, ఎటు చూసినా మట్టి దోపిడీ, ఎటు చూసినా స్కాములు, ఇవన్నీ ఆగాలి అంటే ప్రధానమంత్రి గారి ముందుండి ఆంధ్రప్రదేశ్ని నడిపిస్తే తప్ప దీనిని ముందుకు తీసుకెళ్లలేము. అందుకని వారు ఆశీస్సులు కోరుకున్నాం. మేము ఏం మాత్రం స్వార్థం లేకుండా నిస్వార్థంగా మేము మీ వికసిత్ భారత ఈ కలలో ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజలు భాగస్వామ్యులు అవ్వడానికి మీ వెంట నడుస్తాం అన్న ఒక మాటనందుకు చాలా పెద్ద మనసుతోటి ఈ రోజున ప్రధానమంత్రి గారు ఈ కూటమికి ఆశీస్సులు తెలిపినందుకు వారికి 5 కోట్ల మంది ప్రజల తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున వారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను.